పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ పెంకులపాడులో టిట్కో ఇల్లు నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. రేపు పాలకొల్లులో ప్రభుత్వం 1856 మంది లబ్ధిదారులకు టిట్కో ఇల్లు స్వాధీనం చేస్తుండడంతో ఈ రోజు ఎమ్మెల్యే రామానాయుడు టిట్కో ఇళ్లను పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు దాదాపు 3400 ఇళ్లు పూర్తి చేసి రిబ్బన్ కట్ చేశామని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పూర్తైన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాళ్యాపనం చేస్తుందన్నారు. పూర్తైన ఇళ్లకు కేవలం రంగులు వేయడం తప్ప మిగిలిన ఇళ్లను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి వైసీపీ ప్రభుత్వంకి లేదని ఆయన దుయ్యబట్టారు. రేపు జరిగే ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని, చివరి లబ్ధిదారుడికి సైతం ఇల్లు అందే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి తాము అండగా ఉంటామని రామానాయుడు విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెచ్చెట్టి బాబు, కర్నెన గౌరనాయుడు, ధనాని ప్రకాష్, జీవి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి సమాధానం చాలా క్లియర్ గా కనపడుతుంది. అంచేత తెలుగుదేశం హయాంలో పూర్తయినటువంటి ఇల్లు, తెలుగుదేశం హయాంలో రిబ్బన్ కట్ చేసినటువంటి ఇల్లును మరొక్కసారి రిబ్బన్ కట్ చేయడం మీద మీరు ప్రాధాన్యత కాకుండా ఏదైతే మిగిలినట్టు 10% 20% చేయవలసిన పనులు ఉన్నటువంటి బిల్డింగ్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తే ఇవాళ పేదలకు ఉపయోగపడుతుంది. అందులో ప్రత్యేకించి ఇవాళ ఇంటి అద్దె, ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది. వాస్తవంగా అయితే ఈ ఇళ్ళన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2019 మే, జూన్, జూలై, ఆగస్టు గల కంప్లీట్ అయిపోయి ఉండేవి ఇవన్నీ కూడా. దురదృష్టవశాత్తు మరి 3 సంవత్సరాల్లో ఇక్కడ ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ పెట్టకపోవడం వల్ల 3 నెలల్లో పూర్తవలసినటువంటి పనులు మరి 3 సంవత్సరాల్లో కూడా అవ్వలేదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి అదేవిధంగా రేపు ఏదైతే 1856 మందికి మరి ఏదైతే ఇంటికి సంబంధించి తాళాలు ఇస్తామన్నారు, మరి తాళాలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఇక్కడ నివసించేటువంటి విధంగా, ఎందుకంటే ఇక్కడ ఎస్టీపీ ట్యాంక్ ఇంకా పునాదుల్లోనే ఉంది, ఏదైతే 3 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి వాటర్ ట్యాంక్ కూడా అక్కడే ఉంది అని చేత రేపు వాళ్ళు నివసించాలంటే అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ మా ఏంటంటే ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లాగా ఇక్కడ మొత్తం రేపు పొద్దున అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు, రైతు బజార్లు, స్కూల్స్, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ రావాలనే ఉద్దేశం. లేదంటే 2019 మార్చి నెలలోనే కంప్లీట్ అయిపోయినటువంటి ఈ 3300 ఇల్లు ఆ రోజు మీద తాళం ఇచ్చేయచ్చు. మొత్తం టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఏదైతే ఇక్కడ 6144 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా ఒక్కసారిగానే ఇవ్వాలి. ఒక 3 నెలలు అయితే పూర్తి అయిపోతాయి అనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఉన్నాం. ఈరోజు 3 నెలల 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నారు. జాత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100% పూర్తయినటువంటి ఇళ్లకు ఒక్కసారి రిబ్బన్ కట్ చేసి ఇచ్చేదానికంటే మిగిలినటువంటి ఇల్లును పూర్తి చేసి అవి లబ్ధిదారులకి వెను వెంటనే అందించాలని చెప్పి మీ ద్వారా మరి యొక్క అధికారుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఆఖరి ఇంటి లబ్ధిదారుడు ఆఖరి ఇంటికి చేరుకునేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీగా అండగా ఉంటాం. మీ శాసనసభ్యుడిగా ఇళ్ల లబ్ధిదారులకు అండగా ఉంటాం. రేపొద్దున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినా కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఆ అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇది మా ఆస్తిది, ఎందుకంటే టిట్కో ఇల్లు అనేది మా ఆస్తి, తప్పనిసరిగా దీన్ని కాపాడుకుంటాం. ఏదైతే ఈ ఇళ్ళ గురించి కూడా అంటే ఆ 1856 ఇల్లు అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ తాళం ఇవ్వడానికైనా వీళ్ళకి మనసు వచ్చింది అని అంటే ఏదైతే పాలకొల్లులో మేము చేసిన పోరాటం ఉద్యమం ఆ రోజు 2856 ఇల్లు మరి రేపు లబ్ధిదారులకి అందిస్తామని, అదేవిధంగా రేపు మంత్రి గారు వచ్చి ఈ యొక్క రెబ్బను కట్ చేసి ప్రారంభిస్తారని, అదేవిధంగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే 2019 ఫిబ్రవరిలోనే ఈ 1856 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో మరి అది ఆ రోజు పూర్తయిన ఇల్లు టోటల్గా 3300+ ఇల్లు అయ్యి ఆ 3300 ఇళ్ళు పూర్తయిన ఇళ్లకు ఆ రోజే మరి పీతం సత్యనారాయణ గారు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు, ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అందులో మేమందరం కూడా మరి పార్టిసిపేషన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు అందరూ కూడా చూడవచ్చు. అప్పుడు అందరూ కూడా బ్రహ్మాండంగా మంచి మంచి కలర్స్ తోటి బిల్డింగ్స్ కూడా నిర్మాణం జరిగింది. దగ్గర దగ్గర ఆ రోజు 100% కూడా 3300 పైబడి ఇల్లు అప్పటికే 100% పూర్తయిన ఇల్లు ఇవన్నీ కూడా. మరి ఈ రకంగా పూర్తయినటువంటి ఇల్లు
ఒకసారి రిబ్బన్ కట్ చేసినటువంటి ఇల్లు మళ్ళీ రెండోసారి అదే ఇల్లుకు మళ్ళీ రెండోసారి రిబ్బన్ కట్ చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తాననే దానికంటే ఇంకా మిగిలిపోయినటువంటి ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే పెంకుళ్ళపాడులో ఇంకా 10%, 20%, 30% మరి పన్ను చేయవలసినటువంటి ఇల్లు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100% పూర్తయిపోయి ఆ రోజే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినటువంటి ఆ 3000 ఇళ్ళులో 1856 ఇళ్ళు రెండోసారి రిబ్బన్ చేసి కట్ చేసే కంటే ఈ 10% 20% మిగిలినటువంటి ఇళ్ళును పూర్తి చేస్తుంటే ఇవాళ లబ్ధిదారులందరికీ కూడా మరి ఇవాళ చాలా మేలు కలిగేది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు మరి ఓవర్ హెడ్ ట్యాంక్ మరి మీరే చాలా క్లియర్గా చూస్తున్నారు 2019 ఫిబ్రవరిలో ఏ మాదిరిగా అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఓవర్ హెడ్ ట్యాంక్ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈ 3 సంవత్సరాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా పూర్తి అవ్వనటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి ఏదైతే మరి సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి ఎస్టీపీ ట్యాంక్ ఆ రోజు 2019లో ఏదైతే టెండర్లు పిలిచామో అదే ఈరోజు పునాది దశలో ఉంది తప్ప ఇది కూడా ఎక్కడ నిర్మాణం అనేటువంటి పరిస్థితి క్లియర్గా కనపడుతూ ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఈ రకంగా ఏదైతే తెలుగుదేశం హయాంలోనే 100% పూర్తయింది నేను చెప్పడం కాదు అసెంబ్లీలో కూడా నేను కూర్చుని అడిగా 2019 ఫిబ్రవరికి పూర్తయినటువంటి ఇళ్ళు ఎన్నని నేను అసెంబ్లీలో అడిగితే చాలా క్లియర్గా అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమాధానం అసెంబ్లీ సాక్షిగా హౌసెస్ కంప్లీటెడ్ అప్ టు మార్చ్ 2019 3,360 అంటే 2019 మార్చికి 3,360 ఇళ్ళు కంప్లీట్ అయ్యని అసెంబ్లీ సాక్షిగానే కార్లీ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఆఖరి ఇంటి లబ్ధిదారుడు ఆఖరి ఇంటికి చేరుకునేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీగా అండగా ఉంటాం మీ శాసనసభ్యుడిగా ఇళ్ల లబ్ధిదారులకు అండగా ఉంటాం. రేపొద్దున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినా కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఆ అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇది మా ఆస్తిది ఎందుకంటే టిట్కో ఇల్లు అనేది మా ఆస్తి తప్పనిసరిగా దీన్ని కాపాడుకుంటాం. ఏదైతే ఈ యొక్క ఇళ్ళ గురించి కూడా అంటే ఆ 1856 ఇళ్ళు అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ తాళం ఇవ్వడానికైనా వీళ్ళకి మనసు వచ్చింది అని అంటే ఏదైతే పాలకుల్లో మేము చేసినట్టు పోరాటం ఉద్యమం ఆ రోజు 20,000 పోస్ట్ కార్డులు రాసాం పాదయాత్రలు పెట్టాం మహాపాదయాత్రలు పెట్టాం నా భార్య నా పిల్లలతో మరి గాంధీ బొమ్మ సెంటర్లో సత్యాగ్రహ దీక్షలు చేస్తాం 31 వార్డులో సత్యాగ్రహ దీక్షలు చేస్తాం మున్సిపల్ ఆఫీస్లో 36 గంటలు నిరవధిక నిరసన దీక్ష నేను చేశాను. ఇదే టిట్కోళ్ళ నుంచి అసెంబ్లీకి అమరావతికి 220 కిలోమీటర్ల మొండు టెండలో మరి ఆ రోజు సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి మళ్ళీ కూడా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే మరి ఉదయాన్నే 4 గంటలు లేచి సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసి అంటే ఒక శాసనసభ్యుడు ఇట్లా పేపర్ వేస్తున్నాడు అని అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క మహిళల ఇంటి అద్దెలు వాళ్ళ వడ్డీలు వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలైనా కనీసం ఆ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలా ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఆ మహిళల గురించి వాళ్ళ ఆవేదన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం ఏదైతే రేపు ఆ 1856 మంది ఏదైతే ఇంటి తాళాలు ఎవరైతే తీసుకుంటున్నారో మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మేము ఇచ్చినటువంటి సౌకర్యాలు తప్ప ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు ఏ సౌకర్యం కూడా మీకు కలగజేయలేదమ్మా. అయినప్పటికీ కూడా మీ తరఫున ఉండి ఆ మంచినీరు కానీ లేదా ఆ సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఆ డ్రైనేజీ కానీ మొన్న కూడా కమిషనర్ గారు కూడా చెప్పారు డ్రైనేజీ కూడా పూర్తి కాలేదని అవి పూర్తి చేసి మీరు ఇక్కడ నివాసం ఉండేటువంటి విధంగా తదుపరి కూడా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మీ సందర్భంగా